అంటే చంద్రబాబు నాయుడు ఒక పక్క వారి శాసనసభ్యులు కానీ ఆయన కానీ అందరూ కూడా ఓటుకు నోటు వ్యవహారంలో చాలా చిక్కుల్లో ఉండి కూడా ఈరోజు జరిగే ఎన్నికల్లో శాసన మండలికి జరిగే ఎన్నికల్లో మాకు మెజారిటీ ఉన్న కర్నూలు జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ పోటీ పెట్టడం జరిగింది. అంటే చెప్పకనే ఇది ఓటుకు నోటు వ్యవహారాన్ని మేము నడిపిస్తాము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో ప్రకాశం జిల్లాలో అని చెప్పి చెప్తా ఉంది. అదే దానికి అనుకూలంగానే మొన్న నెల్లూరులో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు తీసుకొచ్చి డబ్బులు ఇస్తామని చెప్పి ఒక లాడ్జీలో పెట్టుకోవడం కూడా మా శాసనసభ్యులు పోయి అక్కడ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఓటుకు నోటు వ్యవహారాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా సాగించాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దీన్ని ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా పరిగణించి వారి మీద చర్యలు తీసుకునే విధంగా ఏదైతే ఇప్పుడు తెలంగాణది కూడా ఎలక్షన్ కమిషన్ సుమోటోగా మేము ఎంక్వైరీ చేపిస్తామంటున్నారు. ఆ విధంగా ఇక్కడ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.